ఎల్బి భేటి ప్రారంభం మీటింగ్ కు డికే శివకుమార్ అధిష్టాన నిర్ణయమే ఫైనల్ రాజభవన్ దగ్గర భారీ బందోబస్తు ప్రమాణ స్వీకారానికి ముందస్తు ఏర్పాట్లు టెంట్లు ఫర్నిచర్ తరలింపు హరీష్ ప్రభాకర్ అందుబాటులో ఉంటారు వాళ్ళతో పని చేయించుకోండి సంగారెడ్డి జనానికి జగ్గారెడ్డి సూచన తెలంగాణ ప్రజల గెలుపు దొరతనాన్ని జనం తిప్పికొట్టారు ప్రభుల భావజాలాన్ని ఓడించారన్న సీతక్క జనం నిర్ణయానికి జేజేలు తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు కాంగ్రెస్ నేత తుమ్మల కామెంట్స్ బిఆర్ఎస్ ప్రజల విశ్వాసం కోల్పోయింది నియంతృత్వాన్ని జనం బండకేసుకుంటారు ఆరు గ్యారెంటీల్ని నిలబెట్టుకుంటామన్న పొన్న ఇవాళ గవర్నర్ ని కలవనున్న వికాస్ రాజ్ తెలంగాణ ఎన్నికల ఫలితాలపై నివేదిక పోలింగ్ సరళిని వివరించనున్న సీఈఓ స్తంభించిన చెన్నై మిగ్జామ్ ఎఫెక్ట్ తో అతి భారీ వర్షాలు 14 రైల్వే సబ్వేల్లోకి చేరిన నీరు విభత్సం సృష్టిస్తున్న మిచాంగ్ తుఫాన్ దక్షిణ కోస్తాంధ్ర వైపు పయనం నెల్లూరు మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం తీరం వెంబడి బలమైన ఈదురుగాలు ఏపీ వ్యాప్తంగా భారీ వర్ష సూచన ఐఎండీ హెచ్చరికలు జారీ ఉమ్మడి చిత్తూరు జిల్లాపై తుఫాన్ ఎఫెక్ట్ కుండపోతుగా కురుస్తున్న వర్షం లోతట్టు ప్రాంతాలు జలమయం కోనసీమలో వర్ష బీభత్సం నేల కొరిగిన వరి పంట రైతాంగానికి తీవ్ర నష్టం కళంగి రిజర్వాయర్ కు పెరిగిన ఉధృతి ఐదు గేట్లను ఎత్తిన అధికారులు పది గ్రామాలకు రాకపోకలు బంద్ తూప్రాన్లో కుప్పకూలిన విమానం ప్రమాదంలో అక్కడికక్కడే ఒకరి మృతి దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ విమానంగా గుర్తింపు ఆర్టీసీ ఇంద్ర బస్సు బోల్తా నలుగురికి స్వల్ప గాయాలు పల్నాడు జిల్లా బొప్పూడి సమీపంలో ప్రమాదం హన్మకొండలో ఉద్రిక్త వాతావరణం డబుల్ బెడ్రూమ్ల దగ్గర టెన్షన్ చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన పూరి గుడిసెల వాసి శ్రీశైలంలో కొనసాగుతోన్న రద్దీ కార్తీక సోమవారం కావడంతో తాకిడి దర్శనానికి ఆరు గంటల సమయం మిజోరాంలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు ఆధిక్యంలో ప్రతిపక్ష పార్టీ వెనుకబడ్డ అధికార ఎంఎన్ఎఫ్ వణికిపోతున్న రష్యా భారీగా కురుస్తున్న మంచు రవాణాకు తీవ్ర అంతరాయం